హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది ఏపీజే అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకుంటారు, గురువుగా భావిస్తారు. మరి ఏపీజే అబ్దుల్ కలాం ఆరాధించే వ్యక్తి ఎవరో తెలుసా? స్వామి వివేకానంద. నికోలా టెస్లా పేటెంట్ పొందిన వాటి సంఖ్య 300. చాలామంది నికోలా టెస్లాని ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటి నికోలా టెస్లా మాత్రం స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకుంటారు. లాల్ బహదూర్ శాస్త్రి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వారికి కూడా స్వామి వివేకానందనే ఆదర్శం. ఈరోజు ఈ వీడియోలో స్వామి వివేకానంద బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. నరేన్ స్వామి వివేకానందుడిగా ఎందుకు మారాడో తెలుసుకుందాం. వివేకానందుడి తల్లి పరమ భక్తురాలు, భక్తితో పూజలు చేసేది, తమ కుటుంబ గౌరవాన్ని పెంచే బుద్ధి కుశలత కలిగిన కొడుకు కావాలని మొక్కుకునేది. ఒకరోజు నిద్రలో భువనేశ్వరి దేవికి దేవుడు కళ్ళు కనిపిస్తాడు, నీ కొడుకుగా పుడతానని చెప్తాడు. ఈ మాట విని తను చాలా సంతోషపడుతుంది. 1863 జనవరి 12 మకర సంక్రాంతి రోజున స్వామి వివేకానందుడు జన్మించాడు. తనకి నరేంద్రనాథ్ దత్త అని పేరు పెట్టారు. ప్రేమతో నరేన్ అని పిలిచేవారు. నరేన్ కుటుంబ సభ్యులందరూ ఉన్నత విద్యావంతులు, ఇతరులకు సాయపడే మనస్తత్వం కలిగిన వారు. నరేన్ తండ్రి కలకత్తా హైకోర్టులో అడ్వకేట్. నరేన్ బాల్యం నుండే హిందూ ముస్లింల మధ్య తేడాలు, ధనిక పేదల మధ్య తారతమ్యాల గురించి ప్రశ్నిస్తూ ఉండేవాడు. బాల్యంలో ఒకరోజు తన తండ్రి ఆఫీస్లో ఒక సిగరెట్ డబ్బా కనిపించింది. అది తన తండ్రి దగ్గరికి వచ్చే క్లయింట్ కోసం పెట్టింది. అక్కడ ముస్లింల కోసం ఒక బాక్స్, హిందువుల కోసం మరో బాక్స్ ఉండేవి. నరేన్ 2 బాక్సుల్లో నుండి పైప్ తీసి రెండూ తాగి చూస్తాడు. అప్పుడే ఆ దృశ్యం చూసిన అతని తండ్రి నరేన్ని బాగా తిడతాడు. కానీ నరేంద్రుడు మాత్రం ఈ 2 పైపుల్లో ఎలాంటి తేడా కనిపించలేదని చెప్తాడు. నరేన్కి ఒకరోజు 2 రకాల కళలు వస్తాయి. ధనవంతుడిలా మారినట్టు ఒక కళ, సాధువుగా మారినట్టు మరొక కళ కనిపిస్తుంది. కానీ నరేంద్రుడికి మాత్రం సాధువుగా మారడంలోనే తృప్తి కనిపిస్తుంది. భగవంతుడికి మరింత దగ్గరగా ఉండొచ్చనే భావన కలుగుతుంది. ధనవంతుడిగా ఉంటే డబ్బులు, ఖరీదైన బంగళా, సమాజంలో ఒక గుర్తింపు, ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నా సరే సింపుల్గా బతకడమే తనకి నచ్చుతుంది. భగవంతుణ్ణి చూడాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. భగవంతుడు కలిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు. నరేంద్రుడు ఏకసంధాగ్రాహి, ఆటల్లోనూ చదువుల్లోనూ కూడా ముందుండేవాడు. మెట్రికులేషన్ పాస్ అయ్యాక కళాశాలలో చేరాడు. చరిత్ర, సైన్స్తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా అవపోసన పట్టాడు. తనకొచ్చే సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలుబుచ్చేవాడు. వారంతా వాదనల్లో ఆరితేరినవారు. కానీ వారి వాదనలేవి నరేంద్రుణ్ణి సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం వివేకానందుడికి నచ్చలేదు. రామకృష్ణ పరమహంస గురించి అప్పటికే విని ఉన్నాడు. అతన్ని కలిసేందుకు దక్షిణేశ్వర్ వెళ్తాడు. ఆ సమయంలో రామకృష్ణ పరమహంస తన శిష్యులతో పాటు కూర్చుని ఉన్నాడు. భగవంతుని సంభాషణలో మునిగిపోయి ఉన్నాడు. నరేంద్రుడు ఒక మూలను కూర్చుని ఆ సంభాషణ వింటాడు. ఒక్కసారిగా పరమహంస దృష్టి నరేంద్రుని మీదకి మళ్ళింది. నరేంద్రుని ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. అతని నిరాడంబరత అమితంగా ఆకర్షిస్తాయి. అప్పుడు నరేంద్రుడికి 23 సంవత్సరాలు. తన తండ్రి మరణిస్తాడు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. దాంతో నరేంద్రుడు ఇంటి బాధ్యతలు మోయక తప్పదు. రామకృష్ణ పరమహంస మరణిస్తూ మఠం బాధ్యతలు నరేంద్రుడికి అప్పచెప్తాడు. దాంతో నరేంద్రుడు పగలంతా కుటుంబ పెద్దగా ఇంటి బాధ్యతలు చూసుకునేవాడు. రాత్రిపూట ఆశ్రమానికి వెళ్ళి శిష్యులకు బోధనలు చేసేవాడు. రామకృష్ణ పరమహంస మరణించాక అతని శిష్యులందరూ బరణ్గూర్లో ఒక అద్దె ఇంట్లో ఉండేవారు. అక్కడే రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. అక్కడ యువ సన్యాసులకు 2 లక్ష్యాలుండేవి. ప్రజలకు సేవ చేయటం, ముక్తిని సాధించటం. అక్కడున్న యువకులు కొద్దిమంది తమ కుటుంబాల్ని వదిలి సన్యాసులుగా మారారు. నరేంద్రుడు వారికి ప్రపంచంలోని అనేక విషయాల గురించి బోధన చేస్తూ ఉండేవాడు. దేశ దేశాల చరిత్రల గురించి కూడా తెలియచేసేవాడు. వారంతా రోజంతా పూజలు చేయటం, ధ్యానం చేయటం చేస్తూ ఉండేవారు. ఒక్కోసారి నరేంద్రుడు భోజనం చేయటం కూడా మర్చిపోయేవాడు. ప్లేటో, అరిస్టాటిల్, హెగెల్, బుద్ధుడు లాంటి వారి గురించి కూడా వివరంగా తెలియచేసేవాడు. తనకున్న ఆస్తి ఒక కాషాయ వస్త్రం, ఒక కమండలం మాత్రమే. దేశంలోని అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడు. అలా అతను ఒకరోజు దేశంలోనే పవిత్ర ప్రదేశంగా పేరున్న వారణాసికి వెళ్ళాడు. ఆ ప్రాంతం నరేంద్రుడికి బాగా నచ్చింది. వారణాసి తర్వాత అయోధ్య వెళ్ళాడు. పైగా కాలినడకనే అంత దూరం, కనీసం చెప్పులు కూడా లేకుండా బయలుదేరతాడు. ఒకరోజు ఒక అంటరాని వ్యక్తి పైపుతో ధూమపానం చేస్తూ ఉంటాడు. నరేంద్రుడు అతన్ని ఒకసారి ఇవ్వమని అడుగుతాడు. కానీ ఆ వ్యక్తి ఇవ్వడానికి నిరాకరిస్తాడు. కారణం, తాను అంటరాని వాణ్ణని చెప్తాడు. ఆ మాటతో నరేంద్రుడు చాలా బాధపడతాడు. ఈ వివక్ష తన సిద్ధాంతానికి వ్యతిరేకం. మరోసారి నరేంద్రుడు అతని దగ్గరికి వెళ్తాడు. ఆ పైపు ఇవ్వమని అడుగుతాడు. అంటరాని వ్యక్తి ఇచ్చేందుకు నిరాకరిస్తాడు. కానీ నరేంద్రుడు బలవంతంగా ఆ పైప్ లాక్కొని తాగుతాడు.
ఒకసారి అమెరికాలో కుల వ్యవస్థ లేకపోవటం తనని ఆకర్షించింది. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. స్వదేశంలోనూ తన బోధనలు కొనసాగించాలనుకున్నాడు. తన తల్లి గురువు ఆశీర్వాదం తనకుందని నమ్మాడు. 1893లో పార్లమెంట్ ఆఫ్ రిలీజన్ జరిగింది. ఇది ప్రపంచ స్థాయి సమ్మేళనం. కొలంబస్ అమెరికాను కనుక్కున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంగా ఆ వేడుక నిర్వహించేవారు. పశ్చిమ దేశాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంత అభివృద్ధిని సాధించాయో ఈ సమ్మేళనంలో తెలియజేసేవారు. రిలీజన్ కూడా జీవితంలో ఒక భాగమైంది. అందుకే ఈ సమ్మేళనంలో ఈ అంశాన్ని కూడా ఒక భాగం చేశారు. ఆ హాల్లో కనీసం 7,000 మంది ప్రతినిధులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుండి, అన్ని మతాల నుండి నేతలు అక్కడికి వచ్చారు. అందరూ తమ తమ మతాల గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంతమంది ముందు నరేంద్రుడు ఎప్పుడూ మాట్లాడలేదు. దాంతో కొంచెం ఇబ్బంది పడ్డాడు. నిర్వాహకులతో తనని చివరికి పిలవమని అభ్యర్థిస్తాడు. చివరికి అతను మాట్లాడాల్సిన సమయం వస్తుంది. అప్పుడు వేదిక మీద నిలబడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అందరినీ సంబోధిస్తాడు. ఆ ఒక్క మాట అందరినీ ఆకర్షిస్తుంది. అందరూ లేచి నిలబడి చప్పటితో అభినందిస్తారు. తర్వాత తన ప్రసంగాన్ని ప్రారంభిస్తాడు. మనమంతా కలిసిమెలిసి ఉండాలి, ఒకరితో ఒకరం స్నేహంగా ఉండాలి, శాంతిని స్థాపించాలి, మతాలు వేరైనా ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని చెప్తాడు. అక్కడున్న వారంతా అతని ఉపన్యాసం విని ఆశ్చర్యపోతారు. అందరూ తనని ప్రశంసిస్తారు. వార్తాపత్రికలు తను మాట్లాడిన మాటల్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు తను ఆరాధ్యుడయ్యాడు. తను మాట్లాడడానికి లేచాడంటే చెవులు చిల్లులు పడే శబ్దంతో చప్పట్లు దద్దరిల్లేవి. అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలాసేపు వివరించేవాడు. ఏ ఒక్క మతాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడేవాడు కాదు. ప్రతి మతం కూడా దేవుడి దగ్గరికే తీసుకెళ్తుందని చెప్పేవాడు. స్వామీజీకి వచ్చిన గుర్తింపును భారతీయులు గుర్తించారు. దేశంలోనూ తనకి ఆదరణ పెరిగింది. మఠంలోని తన స్నేహితులు చాలా సంతోషపడేవారు. కొత్త అవతారం, హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం, ఈ మూడు గుణాలతో తను అందరి హృదయాల్ని గెలవగలిగాడు. వాదనలో తనని గెలవగలిగిన వారు లేరు. ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం. అటువంటి మనిషి యుగానికి ఒక్కరే పుడతారు. ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనల్ని వినటం నిజంగా మనం చేసుకున్న పుణ్యమని ఒక పత్రిక వ్యాఖ్యానించింది. ఇంగ్లాండ్ నుండి ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకు అక్కడ కూడా ఘన స్వాగతం లభించింది. ఎంతోమంది ఆయనకు శిష్యులుగా మారారు. వారిలో ప్రముఖులు సిస్టర్ నివేదితగా మారిన మార్గరెట్ నోబుల్, తర్వాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది. న్యూయార్క్, బాస్టన్, వాషింగ్టన్, కేంబ్రిడ్జ్లో ఉపన్యాసాలు ఇచ్చారు. 4 సంవత్సరాల విదేశీ పర్యటన తర్వాత స్వామీజీ భారతదేశానికి వచ్చారు. తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించింది. 15 జనవరి 1897 కొలంబోలో దిగగానే ఆయనకి చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసు చేరుకున్న తర్వాత ఆయన్ని అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు. ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల ప్రాధాన్యాన్ని బోధించేవాడు. అదే స్ఫూర్తితో, లక్ష్యంతో 1897 రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. తర్వాత 2 సంవత్సరాల్లో గంగానది ఒడ్డున బేలూరు వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాన్ని నిర్మించాడు. ఈ మఠం తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించింది. స్వామి వివేకానంద దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఘన స్వాగతం లభించేది. ఈ పనులతో మీరు ఎప్పుడు అలసిపోరా అని ఒకసారి ఒకరు ప్రశ్నించారు. అప్పుడు స్వామీజీ వెంటనే భగవంతుని పనిలో అలసట ఏముంటుంది అని బదులిచ్చాడు. అవిశ్రాంతంగా పనిచేయటం వల్ల స్వామీజీకి ఆస్మా వచ్చింది. నార్త్ ఇండియా వెళ్లమని వైద్యులు సూచిస్తారు. అక్కడి వాతావరణం బాగుంటుందని సలహా ఇస్తారు. నార్త్ ఇండియా ప్రజలు కూడా స్వామీజీని చాలా కాలంగా ఆహ్వానిస్తున్నారు. స్వామీజీ నార్త్ ఇండియా వెళ్ళి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రసంగించాడు. కులాంతర వివాహాల గురించి కూడా ప్రస్తావించేవాడు. విద్యార్థులు కేవలం కెరీరిస్టులుగా కాకుండా దేశ ప్రేమికులుగా మారాలని చెప్పేవాడు. చివర్లో స్వామి బెల్లూరు మఠంలో ఉండిపోయాడు. ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆస్మా పెరిగింది. 4 జూలై 1902 మరణించాడు. కేవలం 39 సంవత్సరాల చిన్న వయసులోనే ఆయన మృత్యువుడికి చేరుకున్నాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.